ఇదే వర్మ గారి టాపిక్ కూడా తీశారు కాబట్టి శివ టాపిక్ దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు అది అది ఎంతవరకు నిజం అది స్క్రిప్ట్ రాసేసాను అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఇచ్చాను కృష్ణవంశీ అప్పుడు అసిస్టెంట్ నాకు నెక్స్ట్ అంటే అతనికి అసిస్టెంట్ నా స్క్రిప్ట్ ఎవడైతే డైరెక్టర్కి అసిస్టెంటో అందులో ఒకరిని రైటర్ దగ్గర పంపుతారు నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని కృష్ణవంశీ విపరీతంగా ఎంజాయ్ చేశాడు భలే విపరీతమైన జోకులు కాలేజ్ కదా సటైర్లో అవి వేసా తీసుకెళ్ళి రీడింగ్ ఇచ్చా వర్మ స్క్రిప్ట్ మొత్తం విని ఏంటి ఇన్ని జోకులు ఉన్నాయి అన్నాడు మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి ఒక్క జోకు కూడా ఉండడానికి వీలేదు ఉండకుండా వద్దు జోకు జోకు అనేది ఉండదయ్యా సినిమాలో వరణి వాట్ ఐ టోల్ అండ్ వాట్ దట్ యు హావ్ రిటన్ సార్ యు హావ్ గివెన్ మీ ది బేసిక్ ఐ హావ్ డెవలప్డ్ నో ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్ ఇది ఆడే సినిమానే గొప్ప సినిమా అది మొత్తం తీసేసి మామూలుగా కృష్ణవంశీ ఏంటన్నా ఇంకా ఇంక సినిమా ఏముంటుంది ఇక ఆ సినిమా యూనిట్ అంతా గోపాలరెడ్డి గారితో సహా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని నాగార్జున ఎక్కడికి ఎవరికి నమ్మకం లేదు సరే రాసేసి అయిపోయింది ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెడ్రాస్లో ఉంటున్నాను చెన్నై పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మాలి నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీరైట్ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చి వెళ్ళాలి ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు కమ్యూనికేషన్ అప్పుడు సెల్ గొడవ కాదు కదా ఫోన్లు నేను నా మిత్రుడు ఒకడు సివిఎల్ నరసింహరావు అని నటుడు చిన్ననాటి వాడు అడ్వకేట్ వాడికి కవర్లో పెట్టి ఇచ్చి నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి చేరాను వర్షం ఓన వర్షం సరే నేను ఇచ్చేస్తానులే రేపు అన్నాడు నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా వీడు మర్నాడు తీసుకెళ్ళి కార్లో వెళ్ళి ఇచ్చేసాడు అంతే మళ్ళీ నాకు ఫోన్ లేదు బాగుందేమో మళ్ళీ ఫోన్ ఎందుకు అనుకున్నాను అంత అయిపోతులే కదా బాగుంది నచ్చి ఉంటుంది సినిమా షెడ్యూల్ ప్రారంభం శివాఢ్యం అని చేయించుతో ఒక పెద్ద బోర్డు నా పేరు లేదు ఏది ఎప్పుడు సినిమా అనౌన్స్మెంట్ అవుతుందిగా శివ అని చేయంతో ఎర్రగా పేరు లేదు నాకు ఇక్కడ ఓ నేను నాకు కొంచెం ఇదేంటి ఇంత కష్టపడి రాసి నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు నేను కాదు వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు అన్నీ హాయి చెప్తాడు ఓకే చెప్పేస్తాడు అతను సరే టీకే ఎట్లా వేను చెన్నైకి వెళ్ళిపోయా నాగేశ్వర కోడేట్ నాకు ఫోన్ చేసి ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్ మళ్ళా రాలేదు నిన్నేమో నేనేం చేయను వాళ్ళకి రెస్పాన్స్ లేదు 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 అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం ఆ విషయం నాకు తెలీదు అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు అవి ఇవి సరే ఇప్పుడు ఏం చేయమంటున్నాను ఒక్కసారి హలో అని ఈ ఊళ్ళోనే ఉన్నాడు అని నేనండం ఏంటే నేను నా పని ఏం చేసాను కదా నేను ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ అను పెద్ద డైరెక్టరు అతను ఫస్ట్ టైం అంటే పెద్ద డైరెక్టర్ అవుతే అట్లా ఆ టైప్ పై పెద్ద కంపెనీ కదా సార్ తప్పేమని ఫోన్ చేశాను ఎత్తాడు భరణి ఏంటి చాలా రోజుల తర్వాత అది నేను అనాల్సిన మీరు అన్నారేంటి సరే టీ ఎప్పుడు అట్లాగే ఉంటుంది రివర్స్ బ్యాచ్ కదా అంటే అవన్నీ గుర్తులు అవి ఇవి కూడా గుర్తుండవు అతనికి అది గమ్మత్తు ఏంటి ఏంటి అన్నాడు ఫోన్లో నేను ఇమాజిన్ చేయగలను నేను ఎలా అంటున్నాడు సార్ సినిమా ఎప్పటి నుంచి నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా అట్లా మంచి సార్ ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను ఇది నెక్స్ట్ సినిమా అంటే క్షణక్షణం ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది దాని కాస్ట్యూమ్ కొనడానికి చెన్నై వచ్చాను సరే సార్ అయితే ఎక్కడున్నారు నాన్న సాలిగ్రామంలో ఉన్నాను సార్ ఈవినింగ్ ఫ్లైట్ నాకు 7:00కి అదే ఈవినింగ్ ఫ్లైట్ వస్తే 5 గంటకి మీ ఇంటికి వస్తాను ఎక్కడ అడ్రస్ అన్నాడు మీ వాళ్ళకి తెలుసునండి కారు వాళ్ళకి ఉతిదిది కంటిన్యూ తుడుస్తున్నాడు కానీ చెప్పాం కదా అతను అబద్ధం ఆడ్డని కట్ చేస్తే 5 గంటకి కారు ఉంది ఇంట్లో మా ఆవిడేమో పూరిటికి వెళ్ళింది లేదు ఒక్కడనే నాకు అప్పుడు అసిస్టెంట్ కూడా లేరు అనుకుంటా అప్పుడు లేడు వచ్చాడు టీ కావాలే నేనే పెడతా నాకు మంచి నేను ఆమె వెరీ గుడ్ కుక్ చాయ్ పెట్టి అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు
ఏంటి సార్ అదే భరణి నేను నిన్ను తీసేశాను తెలుసు నీకు తెలుసా అన్నాడు. అవును సార్ సంతోషించాను. ఎందుకు తీసేసానో తెలుసా? తెలుసు సార్. ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ ఈజ్ గాడ్. స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎవడో ముక్కు ముఖం లేని వాడితోటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ని నువ్వు ఎవరితోటో పంపి థర్డ్ పర్సన్ ఆడెవడనే ఉండి పంపించు. ఫస్ట్ మిస్టేక్ అవునా కాదా? మిస్టేక్ సార్ నాకు తెలుసు. దాని ఇంపార్టెంట్ నాకు తెలుసు. అది పంపకు. కారణం నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా, వర్షం, మరో గచ్చంతం లేదు, కారు ఉన్న ఫ్రెండ్ ఆడొక్కడే, దాన్ని తడవకుండా కవర్ వేసి పంపాను. బట్ స్టిల్ ఐ సారీ ఫర్ దట్. ఏదో చేసి రాత్రి ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేదు సరే వాటెవర్ మీరు క్షమిస్తే చెప్పి. రెండు, ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవంతి మూవీస్? ఎందుకంటే సెవంతి మూవీస్ నాకు ఆస్థానా సినిమా కంపెనీ, అక్కడే ఉండేవాడిని ఎప్పుడు నేను. దట్ ఈస్ నాట్ ట్రూ సార్, బికాజ్ ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ రైటర్. లేడీస్ టైలర్ కదా నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బతకగలను అసలు అట్లా? ఇప్పుడు అప్పుడే ఇది 10వ 15వ సినిమా నాకు. నేను అక్కడ కదా ఇక్కడ ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే ఎట్లా సర్వే అవ్వగలను? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు మన సినిమాలో కథ ఉందా సార్ అన్నాడు. అదే ఇన్సిడెంట్లు మంచి స్క్రీన్ ప్లే ఒక అని నా పైన చూసాడు. నా పైన శ్రీదేవి బొమ్మ ఉంది. భరణి ఈవిడితో సినిమా తీయాలి శ్రీదేవి లైక్ సార్. శ్రీదేవితో తీద్దురుగా నా సంగతి ఏమిటన్నా ఎల్లుండి ఫైట్కి రా అన్నాడు. క్లారిటీ వచ్చేసిందా? సో అతని కోపము, అతని ద్వేషము, అతని ప్రేమ, అతని అటాచ్మెంట్ అన్ని క్షణభంగురాలే. శ్రీదేవి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? ఆర్టిస్ట్ పెట్టుకున్నాం. ఏదో ఏదో క్యారెక్టర్ వచ్చింది పెట్టింది. అది అది చూసారు, అది కార్యకారణ సంబంధం. అసలు నా నేను పెద్ద సీదేవి ఫ్యాన్ ఏం కాదు. సీదేవి అందరికి ఇష్టమో నాకు ఇష్టమో, ఏ టపాకాయలు అప్పుడు ఉంటుందో పెట్టామన్నమాట కొత్తగా. నా వెనకాల ఉందని అంత అంత నోటీస్ కూడా నేను చేయలేదు. అతనికి ఇష్టం కాబట్టి సీదేవి అన్నాడు. తర్వాత సినిమా తీశాడు. మనల్నేమో అది వేరే విషయం. ఏంటి స్వామి అన్నాడు ఈయన ఎంట్రీ వంశీ గారు. మా వాడయ్య భరణి రచయిత. అలాగా ఏంటి సార్? నెక్స్ట్ సినిమా తీస్తున్నాను, నేను కామెడీ ట్రాక్ చెప్తాను, ఐ టీ బట్ రాయ్ అని. రైల్వే బ్యాక్డ్రాప్, మేము రైల్వే ఫ్యామిలీ అది ఆయనకు తెలీదు. రైల్వే బ్యాక్డ్రాప్, కామెడీ ట్రాక్, ఇల్లు ఇల్లు క్యారెక్టర్స్. నేను ఇక్కడే ఉంటా 1 వీక్, నేను వెళ్ళే లోపల మీరు 7 డేస్ ఓకేనా వెళ్ళిపోండి అన్నాడు. పోనీ ఇంకా ఇంకెందుకు అయిపోయింది, ఇటు అయిపోయి ఉంటుంది కదా కూడా. అంతా నాకు అన్నీ విచిత్రాలే జరిగినాయి నా క్యారెక్టర్స్.